బిగ్ బాస్ 3 విజేత గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ పై హైదరాబాద్ లో ఓ పబ్ లో బుధవారం రాత్రి దాడి జరిగింది. కొందరు యువకులు రాహుల్ సిప్లిగంజ్ తలపై బీరు సీసాలతో కొట్టడంతో తీవ్ర రక్తస్రావమైంది. దీంతో గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి రాహుల్ ను చికిత్స నిమిత్తం తరలించారు. కాగా రాహుల్ సిప్లిగంజ్ తన స్నేహితులతో కలిసి గచ్చిబౌలిలోని ఓ పబ్ కు రాత్రి 11:45 సమయంలో వచ్చారు. కొంతమంది యువకులు రాహుల్ వెంట వచ్చిన యువతి పట్ల అనుచితంగా ప్రవర్తించారు. రాహుల్ వారిని నిలదీయడంతో మాటామాట పెరగడంతో అరగంట తర్వాత ఇరు వర్గాల మధ్య పరస్పర దాడులు జరిగాయి. ఈ ఘటనలో యువకులు రాహుల్ ను బీరు సీసాలతో కొట్టారు. దీంతో రాహుల్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రెండు వర్గాలను చెదరగొట్టడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. దాడికి పాల్పడిన వారిలో ఓ ఎమ్మెల్యే సోదరుడు ఉన్నట్టు సమాచారం. ఆసుపత్రిలో చికిత్స తర్వాత రాహుల్ సిప్లిగంజ్ అక్కడి నుండి ఇంటికి వెళ్లిపోయారు. కాగా తెలుగు బిగ్ బాస్ 3 సీజన్ విజేతగా ఇటీవల టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా రాహుల్ సిప్లిగంజ్ టైటిల్ అందుకున్న సంగతి తెలిసిందే. అప్పటికే స్పెషల్ సాంగ్స్ ఆల్బమ్స్ తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాహుల్ సిప్లిగంజ్ కు బిగ్ బాస్ విన్నర్ పేరుతో ఇంకాస్త ఇమేజ్ పెరిగిందని చెప్పవచ్చు. బిగ్ బాస్ షోతో తనకంటూ ఫ్యాన్స్ ను సొంతం చేసుకున్నాడు రాహుల్. దీంతో బుధవారం రాత్రి జరిగిన ఘటన ఆయన అభిమానులను ఆందోళనకు గురిచేసింది. అయితే సాఫ్ట్వేర్ సంస్థలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన గచ్చిబౌలి ప్రాంతంలో ఇటువంటి ఘటన చోటు చేసుకోవడంపై ఉన్నతాధికారులు సీరియస్ గానే స్పందిస్తున్నారు. బాగా మద్యం సేవించిన యువకులు తన స్నేహితురాలితో అసభ్యకరంగా ప్రవర్తించడాన్ని అడ్డుకునే క్రమంలో రాహుల్ సిప్లిగంజ్ పై బీరు సీసాలతో దాడి జరిగింది. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారాన్ని పోలీసులకు తెలపడంతో వారు పబ్ కు చేరుకుని రాహుల్ సిప్లిగంజ్ ను ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందిన రాహుల్ సిప్లిగంజ్ అటు నుండి అటు ఇంటికి వెళ్లిపోయాడు. కాగా గచ్చిబౌలిలోని ప్రిజం పబ్ లో ఈ ఘటన జరగడం విశేషం.